శివాలయ దర్శనానికి నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శివాలయంలో తప్పనిసరిగా మూడు లింగాలను దర్శించాలి, వీటినే లింగత్రయం అంటారు. ఆలయ గోపురాన్ని స్థూల లింగంగా భావించాలి. విమానంపై ఉండేది కూడా స్థూలలింగమే. బలిపీఠం, భద్రలింగం, మూలామూర్తి, సూక్ష్మలింగం ఆలయాన్ని సమీపిస్తూనే మొదట గోపురానికి నమస్కరించాలి. ధ్వజస్తంభం వద్ద సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ధ్వజస్తంభం వద్ద తప్ప శివాలయంలో మరెక్కడా కూడా సాష్టాంగం పడకూడదు. మొదటిసారి ఆలయ ప్రదక్షిణ చెయ్యాలి. నంది అనుమతి పొంది ఆలయంలో ప్రవేశించాలి. మొదటి వినాయకుణ్ణి, ఆ తర్వాత శివుణ్ణి, అమ్మవారిని, ఉత్సవ విగ్రహాల్ని కూడా దర్శించి మొక్కాలి. రెండోసారి ఆలయ ప్రదక్షిణం చేసుకోవాలి. ఇతర పరివార దేవతలను దర్శించి నమస్కరించాలి. ఆపై సుబ్రహ్మణ్యుణ్ణి దర్శించి నవగ్రహ సన్నిధికి వెళ్ళాలి. చివరిగా మూడోసారి ఆలయానికి ప్రదక్షిణ చెయ్యాలి. అప్పుడు చండీశ్వరిని దర్శించాలి. శివాలయ దర్శన ఫలితాన్నిచ్చేది చండీశ్వరుడే. చివరుగా ధ్వజస్తంభం వద్దకు వచ్చి మరోసారి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇలాగా శివాలయంలో దర్శనానికి నియమాలండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన కమెంట్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.